హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ విహరి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న ప్లేస్ రాజమండ్రి తెలుసు కదా రాజమండ్రిలో కొవ్వూరు దగ్గర ఇక్కడ ఉన్నాం సో ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోయే వీడియో ఆల్రెడీ తమిళ మీద చూశారు కదా రాజమౌళి గారి యొక్క హోమ్ టూర్ సో ఎంతో మంది ఇష్టపడే అంటే డైరెక్టర్ అనమాట సో చాలా గొప్ప డైరెక్టర్ సినిమాలు బాగా చేసే అలాంటి ఆయన హోమ్ టూరే మనం చేయబోతాము ఆయన పుట్టింది ఎక్కడ కాదు సో మీరు అనుకుంటారేమో ఆయన మన తెలుగు అంటే ఆంధ్రాలో పుట్టారనుకున్నారు కాదు ఆయన పుట్టింది కర్ణాటక రాయచూరు దగ్గర పుట్టారు ఆయన వచ్చేసరికి కానీ వాళ్ళ నాన్నగారిది సొంత ఏదంటే ఇది రాజమండ్రి ఫ్రెండ్స్ అయితే రాజమౌళి గారి పుట్టింది అక్టోబర్ పది పంతొమ్మిది వందల మూడో తారీఖున అయితే ఆయన పుట్టింది ఇక్కడ ఈ రాజమండ్రిలో అంటే అక్కడ పుట్టారు ఇక్కడ నివసించారు సినిమాల్లోకి రాకపోయినందుకాలంటే వాళ్ళు రాజులు కదా ఆయన అసలు పేరు ఏంటంటే కోడూరి ఇంటి పేరు కోడూరి చాలా తక్కువ మందికి తెలుసు అందరూ ఆయన వచ్చేసరికి ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు అది వృత్తి ప్రకారం ఇంటి పేరు వచ్చేసరికి కోడూరి శ్రీశైలశ్రీ రాజమౌళి గారు ఆయన అసలు పేరు ఇక్కడ ఇక్కడేమి చూసారా బోర్డు మీద చూడండి కోడూరి నరసింహరావు గారు కోడూరి మెహర్ సందీప్ న్యాయవాదులు అన్నీ ఉంది కదా ఇదంతా కూడా వాళ్ళేరియా ఇంకోటిసారికి ఏంటంటే కీరవాణి గారు కీరవాణి గారు రాజమౌళి గారికి అన్న వరుస అవుతారు ఇది కీరవాణి గారు ఇల్లు సో తలుచుకుంటే సపరేట్గా వీడియో చేసేవాడిని కానీ సపరేట్ వీడియో బదులు రెండు కలిపేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇదంతా కూడా పార్టీలు చూసారా ఇదంతా కీరవాణి గారు ఏదో అవన్నీ కూడా కొత్తగా గట్టుకోండి బిల్డింగ్స్ అన్నీ కూడా అవన్నీ వచ్చేసరికి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి మెయిన్ ఈ వీడియోలో ఏంటంటే మీకు చూపించేది రాజమౌళి గారు ఇల్లు వాళ్ళ నాన్నగారికి కానివ్వండి ఆయన పుట్టిన తర్వాత ఆంధ్ర వచ్చి ఎక్కడ ఉన్నారు సినిమాల్లోకి వెళ్ళక ముందు సో అది ఆ ఇల్లు ఒక చిన్న కోటలా ఉంటుంది రాజులు కదా బాగా క్యాష్ ప్యాట అదే అటువైపు చూడండి సో ఇవన్నీ కూడా మీకు చుట్టూ కనిపించే మూడు బజార్లు మూడు గొంతుల వరకు మొత్తం కూడా రాజమౌళి గారు చుట్టాలే ఉంటారు అక్కడ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక యాప్ గురించి చెప్తాను ఈ యాప్ సరికి రమ్మిగ్లే ఈ యాప్ యూజ్ చేసి మనం మనీ ఎలా సంపాదించుకోవచ్చో చూద్దాం సో ఫ్రెండ్స్ మనం గేమ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనం సైన్ అప్ చేసుకుంటే ఫార్టీ వన్ సైన్ అప్ బోనస్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందు రీఛార్జ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడ పే అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా వస్తుంది తర్వాత పక్కనే మనకి గ్లీ పే త్రీ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ మీరు దేని మీద యాడ్ చేస్తారో దాని మీద క్లిక్ చేయండి సో నేను పేటిఎం పక్కన పే అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేశాను డైరెక్ట్గా పేటీఎంలోకి వెళ్ళిపోయాను సో ఇప్పుడు నేను పే మీద క్లిక్ చేస్తాను పేటీఎంలోకి అయితే వచ్చింది సో మీరు కూడా సింపుల్గా పే మీద క్లిక్ చేస్తే పేటీఎంలోకి వెళ్ళిపోవచ్చు వెంటనే మనకి సక్సెస్ఫుల్గా సెండ్ అవుతుంది కాబట్టి గేమ్లోకి అయితే వెంటర్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి మనం డ్రాగన్ మీద అంటే టైగర్ డ్రాగన్ రెండు ఉంటాయి కదా టైగర్ మీద టెన్ రూపీస్ బెట్ వేశాను సో టెన్ రూపీస్ బెట్ వేయగానే ఇప్పుడు రెండిట్లో ఏది వినవుతుందో చూద్దాం సో టైగర్ వినేది అంటే పదికి పది నేను ట్వంటీ రూపీస్ విన్ అయ్యాను అనమాట సో మళ్ళీ గేమ్లో ఈసారి ఏంటంటే మళ్ళీ నేను టైగర్ మీద టెన్ రూపీస్ పెట్టి వేస్తాను ఎందుకంటే మనం టైగర్ వైపు ఉన్నాము ఆపోజిట్ ఆపోజిట్ అయితే డ్రాగన్ ఉంది సో ఈసారి ఎవరు విన్ అవుతారో చూద్దాం సో ఈసారి డ్రాగన్ వినేది అంటే మనం టెన్ రూపీస్ లాస్ అయ్యాము సో పర్లేదు ఈసారి త్రీ ఇంటూ స్ట్రాటజీని యూజ్ చేసి మనం ఎక్కువ అమౌంట్ పెట్టి థర్టీ రూపీస్ ఈసారి టైగర్ మీద పెడతాను చూడండి బెట్టు సో ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం సో ఈసారి టైగర్ గెలిచింది అంటే మనకి నైన్టీ రూపీస్ విన్నాయనమాట సో ఇలా మనం సింపుల్ గా గేమ్ ఆడి డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ అయిన మనీ మొత్తం కూడా నేను బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను మీరు కూడా గూగుల్ పే ఫోన్పే అయితే విత్డ్రా చేసుకోవచ్చు కానీ ఇక్కడైతే మనకి సక్సెస్ఫుల్ గా విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట చూడండి చూసారు ఈ గేమ్ ఆడాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను సో అన్నీ లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ కూడా చాలా పాత ఇవన్నీ కూడా చూసారు కానీ మొత్తం కూడా అంతా కూడా ఇదే అనమాట ప్లేస్ చాలా అంటే చాలా పెద్దది చాలా విశాలంగా ఉంది అక్కడ నుంచి కిందకి వచ్చాము ఇదిగోండి ఇవన్నీ కూడా కొత్తగా పెట్టినామన్నమాట మొత్తం కూడా వాళ్ళ చుట్టాలే ఉంటారనమాట రిలేటివ్స్ అందరూ వాళ్ళే ఉంటారు సో ఇది ఇల్లు సో ఇల్లు చూసారా అటు సైడ్ నుంచి ఫ్రంట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికైతే రాజమౌళి ఇంటి దగ్గరకు వచ్చాము ఇది వచ్చేసరికి రాజమండ్రిలో ఉంటుంది రాజమండ్రి మనం బ్రిడ్జి దాటక ముందే బిజ్జి కోతలో అయిపోయి మనకి రాజమౌళి గారి ఇల్లు అయితే ఉంటుంది కాకపోతే రాజమౌళి గారి ఇల్లు కొంచెం లోపలికి ఉంటుంది మొదటగా ఏంటంటే మనకు కీరవాణి ఇల్లు అయితే మనకు కనిపిస్తుంది అంటే రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట చూడండి ఎట్లా ఉందో సో చాలా పాతకాలపు నాటి ఒక చిన్న కోటలాగా ఉంది కదా సో ఇంట్లోనే రాజమౌళి గారు నివసించింది అంటే వాళ్ళ నాన్నగారికి సొంత ఇల్లు అనమాట ఆయన పుట్టింది ఇక్కడ వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి కానీ రాజమౌళి గారి పుట్టింది కర్ణాటకలో కర్ణాటకలో రాయచూరు దగ్గరలో ఆయన పుట్టడం జరిగింది సో ఆయన వచ్చేసరికి ఆంధ్ర కాదు కర్ణాటక కానీ మన ఆంధ్రాలోనే ఉంటా మనకి తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటారు సో రాజమౌళి గారి గురించి చెప్తే లోపల చూడండి ఎట్లా ఉందో ఇదంతా కూడా వాళ్ళ నాన్నగారి స్థలం అనమాట వాళ్ళ నాన్నగారు పుట్టింది ఇది చూడండి మొత్తం కూడా మూడు స్టేట్ల బిల్డింగ్ లాగా ఉంటుంది కా ఇదే ఇప్పుడు మన హోమ్ టూర్ చేస్తుంది చూసారా ఎట్లా ఉందో చాలా పాత పడిపోయింది మొత్తం కూడా చాలా ఓల్డ్ చూసారా మొత్తం కూడా అంటే ఇంక ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండటం లేదు వీళ్ళకంటూ కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఏదంటే పక్కన కొత్తగా కట్టుకున్నారనమాట రోడ్డు పక్కన ఏంటంటే ఒక పది ఇల్లులు ఉంటే పది హౌసులు మొత్తం కూడా ఏంటంటే వీళ్ళ చుట్టాలే ఉంటారు రాజమౌళి గారి చుట్టాలు అంటే అందరూ కూడా రాజులు అనమాట పక్కన ఉంటారు చూడండి అవి తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు కీరవాణి గారు ఇల్లు చూపించాను తర్వాత రాజమౌళి గారు కొంచెం పక్కనే ఉంటుంది ఒక రెండు ఇల్లు పక్కనే రాజమౌళి గారి ఇల్లు ఇది చూడండి సో పైన వచ్చేసరికి చాలా బాగుంటుంది రాజమౌళి గారి గురించి అందరికీ తెలుసు ఆయన గురించి ఏదన్నా మ్యాటర్ చెప్దా ఉన్నా కానీ నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు ఇంకా ఆయన చిత్రాలు చూసినట్టయితే ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ వన్ అక్కడ నుంచి ఆయన సినీ జీవితం మొదలైంది అక్కడ నుంచి సినిమాలు ఒకసారి చూద్దామండి అంటే నితిన్తో మళ్ళీ సై సహి సినిమా కానివ్వండి విక్రమార్కుడు ఛత్రపతి ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి ఇంకా ఇంకా మీకు బాగా నచ్చిన సినిమా అందరికీ బాగా నచ్చిన సినిమా ఏదంటే బాహుబలి అనే చెప్పుకోవాలి తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన త్రిబులారు సో ఇవన్నీ కూడా ఇంకా అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు ఆయనకు వచ్చిన అవార్డులు కూడా చాలా ఉన్నాయన్నమాట అంటే ఎక్కువగా నంది అవార్డులు ఉన్నాయి ఫిలింఫేర్ అవార్డులు ఉన్నాయి ఇంకా ఐఫా అవార్డు కానివ్వండి ఇట్లా సైమా అవార్డులు అన్ని అవార్డులు వచ్చాయి ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశారు కాబట్టి రాజమౌళి గారు అంత అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఆ గొప్ప గొప్ప డైరెక్టర్లు జేమ్స్ కెమెరా తర్వాత అట్లా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయిలోకి రాజమౌళి గారి పేరు కూడా వెళ్ళిపోయిందనమాట అట్లాగా ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదంటే చాలా పాతకాలపు కదా అంటే వాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ముందు నుంచే కొంచెం రిచ్ అనమాట సో అందుకనే వాళ్ళ ఇల్లు మొత్తం కూడా ఏదంటే ఇదిగోండి రెండు మూడు స్టేర్లు ఆ కాలం నుంచే ఎట్లా ఉంటాయి ఈ మెట్లు చూసారా చాలా పాతకాలపు రోజుల్లో మాత్రమే ఎట్లా ఉంటాయి మెట్లు కానివ్వండి స్టేర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇదిగోండి చాలా ఇరుకిరిగ్గా ఉంది లైట్స్ కూడా లేవు ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇప్పుడు క్లోజ్ చేశారు ఎవరు ఉండటం లేదు వీళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కన కొత్తగా ఇల్లు కట్టుకొని చెప్పారు కదా వాళ్ళందరూ కూడా లాయర్స్ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు కొంతమంది లాయర్స్ ఉన్నారు సో వాళ్ళు ఆ వృత్తి చేస్తున్నారు ఈ రాజమౌళి గారి ఇల్లు మాత్రం దీన్ని పడేయకుండా వాళ్ళ గుర్తుగా ఇట్లాగే ఉంచారనమాట అంటే వాళ్ళకు వేరే చోట ఇంకా హైదరాబాద్లో స్థిరపడిపోయారు కదా అందుకని ఇక్కడ దీన్ని ఇట్లాగే ఉంచారు చూడండి ఎట్లా ఉందో సో ఇల్లు అయితే ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది కానీ పక్కన డోర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఎవరో వాడకపోవడంతో అదంతా కూడా చెక్కతో తయారు చేసింది కదా చూడండి ఎట్లా ఉన్నాయో ఇంకొక స్టేర్ ఉంది ఇక్కడ అది కూడా ఎక్కామంటే మనం టెర్రస్ మీదకి వెళ్ళిపోవచ్చు సో కింద వచ్చేసరికి మూడు గదులు ఉన్నాయి పైన రెండు బెడ్రూమ్లు ఉన్నాయి సో ఇది టెర్రస్ మీదకి టెర్రస్ మీదకి వెళ్తే ఏముందంటే ఒక పెద్ద రావి చెట్టు ఉంది కదా అంటే ఇంటిలో ఇంటి గోడల్లో ఉంచి మొలిచింది అనమాట అది చూడండి మీకే కనబడుతుంది ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత సో ఇల్లు అంటే చాలా రోజుల మించి అంటే చాలా సంవత్సరాల మించే ఇంట్లో ఎవరో ఉండటం లేదు అంతా కూడా ఖాళీ అందుకే ఇల్లు ఇలా డ్యామేజ్ అయిపోయింది మొత్తం కూడా సో ఇక్కడ పైనుంచి ఉండేట్లా ఉందో ఇక్కడ నుంచి చూస్తే మనకి రాజమండ్రి ఆ బ్రిడ్జి అనేది చాలా క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే బ్రిడ్జికి కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే రాజమౌళి గారి ఇల్లుంది కానీ రాజమౌళి గారి ఇల్లు ఇక్కడ ఉందని చాలా తక్కువ మంది తెలుసు రాజమండ్రిలో పుట్టింది ఎవరంటే గారు ఈ రాజమౌళి గారి ఇల్లు ఈ రెండు ఇల్లు మాత్రమే నాకైతే తెలుసు సో మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి అవి కూడా హోమ్ టూర్లు చేస్తాను చూసారా ఒక చిన్న గుహలోంచి పైకి వచ్చినట్టే ఉంది కదా అంటే ఒక్కళ్ళం మాత్రమే పట్టగలం ఇంకా చూడండి ఎట్లా ఉందో చాలా ఇరుకిరుగ్గా ఉంటుందన్నమాట సో అలాంటి అలా వెళ్ళాలి లోపలికి కిందకి చాలా సౌండ్ కూడా వస్తుంది మీరు ఎక్కువగా ఏంటంటే సినిమాల్లోనే చూసుంటారు ఎలాంటి స్టేర్స్ అంటే పై స్టేర్కి వెళ్ళడానికి ఇంట్లో నుంచి ఇప్పుడు మామూలుగా ఏదంటే డూప్లిక్స్ హౌస్లు అని పిలుస్తారు మనకి ఆ రోజుల్లోనే డూప్లిక్స్ హౌస్లు ఇట్లా ఉంటాయి అనమాట చూసారు ఎట్లా ఉందో సో ఈ ఇంట్లో ఏంటంటే రాజమౌళి గారు చాలా సంవత్సరాలు ఉన్నారు ఆయన అంతకుముందు ఏంటంటే సీరియల్స్లో చేస్తున్నప్పుడు కానివ్వండి అంటే అప్పుడు ఆ వర్క్ అనేది నేర్చుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు సో కీరవాణి గారు కూడా ఇక్కడే ఉన్నారు సో సొంత అన్న కీరవాణి గారు తెలుసు కదా రాజమౌళి గారికి అన్న వరుస అవుతారు ఇంకా పక్కన చూసుకుంటే వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గాయస్ ఒకసారి ఇల్లు మొత్తం కూడా చూడండి ఎట్లా ఉందో అంటే ఇంకా మేము ఏం కనిపించట్లేదు ఎవరో ఉండకపోయేసరికి మేమే లైట్లు వేసుకొని మరీ తిరుగుతున్నాం మొత్తం కూడా ఇదిగోండి సో ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికి ఎలా ఉంది ఇది ఒక చిన్న కోటలాగా ఉంటుంది మొత్తం కూడా చాలా ఖాళీ స్థలంలో ఒక చిన్న కోటలాగా కట్టించారు చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఎవరో ఉండకపోవడంతో దీన్ని ఇట్లాగే వదిలేశారనమాట ఇంటి చుట్టూ కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ చుట్టాలే ఉంటారు సో కొత్త వాళ్ళు ఎవరన్నా మనం కనుక వెళ్ళామంటే ఖచ్చితంగా అడుగుతారు సో వా ఇల్లులో ఉంచే రావాలి మనం ఎక్కడి దాకా చేరుకోవాలంటే ఇవన్నీ చూడండి సో ఒక స్టోర్ రూమ్ లాగా ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని వాడుతూ ఉన్నారు చూసారా కాల్సి వీడియో మొత్తం కూడా ఇదే ఇంకా ఓకే చూసారా కాయసి మొత్తం ఎట్లా ఉంది మొత్తం కూడా చాలా పెద్ద మూడు స్టేట్లు బిల్డింగ్ సో చాలా అద్భుతంగా ఉంది సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే